నమస్కారం అండి, వెల్కమ్ టు ఓపెన్ టాక్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. విశాఖ స్టీల్ ప్లాంట్ ని 600 అయినా సరే మేము అమ్మి తీరుతామని చెప్పి కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుని కూర్చుంది. మాకు అవసరం లేదు, మేము వ్యాపారం చెయ్యం, ప్రభుత్వం ఉన్నది వ్యాపారం చేయడానికి కాదు అంటూ సరికొత్త అర్థాన్ని ఇస్తోంది. మొత్తం అన్నీ కూడా ఏమనంటే కారణం, లక్షల్లో ఉద్యోగాలు వస్తాయి, ప్రైవేటీకరణ జరిగితే కాస్త అకౌంటబిలిటీ అనేది పెరుగుతుంది అంటూ అర్థం పర్థం లేని మాటలు చెప్తున్నారు. అయితే ఈ అమ్మేసేటువంటి స్టీల్ ప్లాంట్, మిగతా సంస్థల గురించి తర్వాత మాట్లాడుకుందాం, అమ్మేసేటువంటి ఈ స్టీల్ ప్లాంట్ మాత్రం ప్రస్తుతానికి భారీ లాభాల్లో ఉంది. ఎవరన్నా నష్టాల్లో ఉంటే అమ్మేస్తారు, లాభాలు వచ్చేదాన్ని అమ్మేస్తారేంటో అర్థం కానటువంటి పరిస్థితి. సో కార్మికులు కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. ఒక పక్కన కార్మిక సంఘాలు ఇవన్నీ కూడా దీక్ష చేస్తూ ఉంటే అక్కడ 200 రోజులకు పైగా కార్మికులు వెళ్తున్నారు, పనిచేస్తున్నారు, చేస్తూ లాభాల బాట పట్టిస్తున్నారు ఉన్నటువంటి వాటితోటే. ఇంకా కష్టపడి ఎలాగైనా మనం దీన్ని లాభాల్లో ఉంది, అమ్మడానికి వీలు లేదని కేంద్రం మెడలు వంచాలి అని చెప్పి కార్మికులు కష్టించి చేస్తున్నటువంటి శ్రమ ఫలితంగా 6 నెలల్లో పన్నుల అనంతరం 1,008 కోట్ల లాభాలని సొంతం చేసుకుంది స్టీల్ ప్లాంట్ ఈ ఆర్థిక సంవత్సరంలోనే. సో ఇదే స్ఫూర్తి కొనసాగిస్తే స్టీల్ ప్లాంట్కి ఇప్పటి వరకు నష్టాలన్నీ 2-3 ఏళ్లలో కరిగిపోతాయి. కేవలం 2-3 ఏళ్లలో ఉన్న నష్టాలన్నీ కూడా కరిగిపోతాయి, కార్మికులు హ్యాపీగా పనిచేసుకుంటారు. కానీ ఇప్పటికే చేయి దాటిపోయింది. స్టీల్ ప్లాంట్ని 100% అమ్మకానికి కేంద్రం పెట్టేసింది, సన్నాహాలు పూర్తి చేసింది, న్యాయ సలహాదారులను కూడా నియమించేసింది. స్టీల్ ప్లాంట్ ఎందుకు అమ్ముతున్నారంటే నష్టాలనే కేంద్రం కారణంగా చూపిస్తోంది. క్యాప్టివ్ మైనింగ్ ఇవ్వరు వేరే వాళ్ళకి, మాత్రం వాళ్ళ ప్రైవేట్ వీళ్ళకి మాత్రం తీసుకెళ్ళి మీరు రండి, మీరు వచ్చి పెట్టుబడులు పెట్టండి, మీకు ఇస్తాం కదా, ఎక్కడ పడితే అక్కడ మీకు కావాల్సిన చోట తీసుకోండి అని క్యాప్టివ్ మైనింగ్ వాళ్ళకి ఇస్తుంది. తప్పితే కేంద్ర ప్రభుత్వం దానికి ఇవ్వట్లేదు అన్నది వాస్తవం. దీనికి మన వాళ్ళు కూడా ఏమి మాట్లాడరు, మన ప్రబుద్ధులు కూడా ఏమి మాట్లాడరు. తీసుకెళ్లి కూర్చోబెట్టాం కదా, గద్దెని ఎక్కించాం కదా, ఎక్కించిన తర్వాత తానా అంటే తందానా అంటారు, తప్పితే కుదరదు అని చెప్పడం అసలు వీళ్ళ పని కాదు. ఏదో లేఖలు రాస్తారు ఏంటంటే, ముందుగా విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకం అనేది ఆంధ్రలో ఆత్మగౌరవం అని, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ విశ్వాసంతో ముడిపడి ఉంది అని, మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వన్నె తెచ్చినటువంటి స్టీల్ ప్లాంట్ అని, దాన్ని అమ్మడం బాగుండదు అని చెప్పి 3వ పేరాలో చెప్పుకుంటూ వచ్చి మొదటి పేరాలో బడ్జెట్లో 1,000 కోట్ల రూపాయలు కేటాయించిన, కేవలం 1,000 కోట్లు కాదు, కేవలం 1,000 రూపాయలు కేటాయించిన, మీరు చాలా మంచి బడ్జెట్ ఇచ్చారు, మా రాష్ట్రానికి ఏమి ఇవ్వకపోయినా దేశానికే తలమానికమైనటువంటి పని చేశారు, మంచి బడ్జెట్ ఇచ్చారని చెప్పి పొగడడానికి లేఖలు రాస్తారు మన వాళ్ళు. అలాంటిది మన వాళ్ళ పరిస్థితి. సో అమ్మకపోతే మూసేస్తామని చెప్పి కేంద్రం చెప్తోంది, కానీ ప్రజల సెంటిమెంట్లతో ముడిపడిన పరిశ్రమల్ని కాపాడాలనే ఆలోచన మాత్రం ఎక్కడా లేదు. అప్పుల్లో నిండా మునిగిపోయి ఎటు తేలకుండా ఉండిపోయిన ఎయిర్ ఇండియాని టాటా సంస్థలకు అమ్మేస్తే ఎవరూ పెద్దగా అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ఎందుకంటే టాటాల గురించి తెలుసు కాబట్టి. ఓ పని చేయండి, మొత్తం ఈ స్టీల్ ప్లాంట్ కూడా టాటాకి ఇచ్చేసేయండి, వీఆర్ హ్యాపీ విత్ దట్. కార్మిక సంఘాలతోటి నా ఇది నా వ్యక్తిగత అభిప్రాయం, ఎవరిని కించపరచడానికి అనట్లు, కానీ టాటాలకి ఇచ్చేసేయండి, అంబానీలకి అదానీలకి కాదు. ఎందుకంటే టాటాలకి వ్యాపారం ఎలా చేయాలి, ఎలా లాభాల్లోకి తీసుకెళ్లాలో వాళ్ళకి బాగా తెలుసు. అందువల్ల టాటా స్టీల్స్కి ఇచ్చేస్తే దీన్ని నేను సంతోషంగా ఫీల్ అవుతాను, రతన్ టాటా లాంటి వ్యక్తి సారథ్యంలో ఇదంతా నడుస్తోంది అని చెప్పి నేను చాలా గొప్పగా ఫీల్ అవుతాను. ఆ పని చేయండి, ఏదో వేరే వాళ్ళకి తీసుకొచ్చి పోస్కో అని ఇంకో అని ఇంకో కంపెనీ అని తీసుకొచ్చి వాళ్ళకి అప్పగించేయడం, ఈ 1,000 కోట్ల భూమి ఏదైతే ఉందో ఇదేమి ఊరికే ఎవరు ఇవ్వాల. సేకరించినప్పుడు ఇప్పటికీ చాలామందికి అందులో ఇస్తామన్న వాళ్ళకి ఇంకా దానికి సంబంధించి కంపెన్సేషన్ అది ఇవ్వలేదు. ఇవ్వకుండా తీసుకెళ్ళి మొత్తం అంతా ప్రైవేటీకరణ చేసేస్తాం, ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తాం, ఆస్తులన్నీ అప్పగించేస్తాం అంటే ఎవ్వడు ఊరుకునేవాడు లేడు. సో కానీ స్టీల్ ప్లాంట్ ఇక్కడ ప్రస్తుతానికి టాటా సంస్థలకు అమ్మేస్తే ఎవరు పెద్దగా అభ్యంతరం వ్యక్తం చేయలేదు ఎయిర్ ఇండియా, కానీ స్టీల్ ప్లాంట్ అలాంటిది కాదు. టాటా సంస్థ కొన్నా కూడా తమ ఆస్తిని పరాయి వాళ్ళు తీసుకున్నట్టుగా ఫీల్ అవుతారు అక్కడ ఉన్నటువంటి కార్మికులు. ఇది వాస్తవం, నేనేదో ఒక మాట మాట్లాడను కాదు, వాళ్ళు మాత్రం ఇది టాటాకు కూడా వద్దు బాబు, ప్రభుత్వమే నడిపించాలని చెప్పి వాళ్ళే కోరుకుంటారు. అందులో ఎటువంటి అనుమానం లేదు. సో ప్రస్తుతం ఉద్యోగులు మాత్రమే ఉద్యమం చేస్తున్నారు, రాజకీయ పార్టీలు పట్టించుకోవట్లేదు, దీంతో స్టీల్ ప్లాంట్ సమస్య వరకు అర్థం కాకుండా ఎటు అయిపోయింది. సో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాస్త ఆలస్యంగానైనా స్పందించారు, ఆదివారం నిర్వహిస్తున్న బహిరంగ సభకి హాజరవుతున్నారు. పోలీసులు పర్మిషన్ నిరాకరించి ముందు తర్వాత ఉద్యోగులు ధర్నా చేయడంతో చివరికి అనుమతినివ్వడం జరిగింది. పవన్ సభ తర్వాత అయినా సరే ఇతర పార్టీల నేతలు కూడా కలిసి వస్తే స్టీల్ ప్లాంట్ని కాపాడుకునే ఉద్యమం మరోసారి ఎగసిపడే అవకాశం కూడా ఉంది. పల్లవి శ్రీనివాసరావు గారు ఆల్రెడీ దీనికి సంబంధించి నిరాహార దీక్ష చేస్తే ఆయన బలవంతంగా దీక్ష విరమింపజేశారు, ఆరోగ్యం బాగాలేదని ఇంకోటి అని చెప్పి ఆయన తర్వాత ఆయన మీద కేసులు పెట్టడం ఇవన్నీ చేశారు. తెలుగుదేశం పార్టీ యాక్టివ్ పార్టీ తీసుకుంటూ ఉంటే
ఇక మిగతావి కూడా కలిసి రావాలి, కలిసికట్టుగా. ఇది ఒక్కటే కాదు, రేపు అమరావతి యాత్ర కూడా ప్రారంభమవుతుంది 1వ తారీఖు నుంచి. మొత్తం రాష్ట్రానికి సంబంధించి మొత్తం ప్రజలందరూ తిరగబడితే తప్పితే ఈ తలతిక్క నిర్ణయాలు అనేవి వెనక్కి తీసుకోరు. తిరగబడకపోతే మన్ని కూడా అమ్మేస్తారు అవసరమైతే.